హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు భవ్య వీడియోస్ ఇప్పుడు మనము పాత క్లాత్స్ తోటి మ్యాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చూడండి అలా నేను ఒక ధోతి ప్యాంట్ తీసుకున్నానండి తీసుకొని పైన ఎలా స్టిక్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకోవాలి చూడండి అలా నీట్ గా కట్ చేసుకోవాలి ఇప్పుడు అది కంప్లీట్ అయింది కదా ఇటు చివరండి లెగ్స్ దగ్గర మనకి మడిచి కుడతారు కదా పట్టీలాగా అవి కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు సెకండ్ లెగ్ది కూడా కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా అలా కట్ చేసేసుకోవాలి చూడండి మనం ఇలా ప్లాన్ చేసుకుంటే పాత బట్టలు కూడా వేస్ట్ అవ్వండి మనము విడిగా వాటరు పీ వాటర్ కోసం అని చెప్పేసి మనం ఫ్లోర్ మీద క్లాత్సే వేస్తూ ఉంటామండి అలా వేసే కంటే ఇలా ప్రిపేర్ చేసుకొని వేస్తే వాటరు తొందరగా పీలుస్తుంది ప్లస్ తొందరగా తడి అవ్వదండి ఊరికూరికే మనం క్లాత్స్ మార్చాల్సిన పని ఉండదు అనమాట మనం కిచెన్లో వేసుకుంటూ ఉంటాం కదండి విడిగా క్లాత్స్ అలా కాదు ఇలా చేసి వేసుకుంటే అవి అలానే ఉంటాయి మంచి కొన్ని రోజుల వరకు అలా ఉంటాయండి అంటే వెంట వెంటనే తీయాల్సిన పని ఉండదు అనమాట ఇప్పుడు నేను ఇక్కడ మూడు తీసుకున్నానండి త్రీ కలర్స్ తీసుకున్నానండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇంచు మందం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు తీసుకొని పీసెస్ ఆ రెండింటిని మనం ఒక నిడిలు థ్రెడ్ తీసుకొని జాయిన్ చేద్దామండి చూడండి అలా నిడులను థ్రెడ్ తీసుకున్నాను తీసుకొని జాయిన్ చేస్తున్నాను ఏ కలర్ అయినా పర్లేదండి థ్రెడ్ ఎందుకంటే అదేమి బయటకి ఎక్స్పోజ్ అవ్వదు లోపలికి వెళ్ళిపోతుంది మనం అల్లేటప్పుడు కాబట్టి ఏ కలర్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఏం కాదు అలా మనము కొంచెం ముళ్ళు వేసుకొని గట్టిగా స్టిచ్ చేసుకుందామంటే ఊడిపోకుండా ఉంటుంది ప్రతిదానికి వేసేసి అంటే నిడిల మీద నుంచి థ్రెడ్ తీసేసి ముడి వేసామంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందనమాట చాలా ఈజీ అండి చాలా బాగుంటుందండి క్లాత్స్ వేసి మొత్తం అటు మన కాళ్ళు మనం నడుస్తూ ఉన్నా కానీ అడ్డం అడ్డం వస్తూ ఉంటాయి ఇదైతే నీట్గా అల్లుకొని మనం కిచెన్లో వేసుకున్నామంటే అండి చాలా బాగుంటుంది డైలీ మార్చాల్సిన పని ఉండదు అనమాట టూ త్రీ డేస్కి ఒకసారి అయినా మార్చుకోవచ్చు ఇలా మనకి చాలా ఉంటాయి కాబట్టి కొన్ని చేసుకొని పెట్టుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఉంటుందండి చూడండి అలా కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా వస్తాయండి అలాగే మీరు మొత్తం కంప్లీట్గా చూశాక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి చూస్తున్నారు కదా అలాగే నెక్స్ట్ టైము ఇదే క్లాస్ తోటి వేరే టైప్లో కూడా నేను వీడియో చేస్తానండి మీరు కంపల్సరీగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మనం సేఫ్టీ ఫిన్ తీసుకోవాలండి ఒక సైడ్ ఏమో సేఫ్టీ ఫిన్ మనము దానికి అటాచ్ చేసేసేయాలి అలా మడ్చుకొని అటాచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి మనము అల్లేటప్పుడు క్లాత్కి థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కానీ అలా సేఫ్టీ పిన్ లోపలికి వెళ్ళిపోతాయి మనకి అడ్డం అడ్డం రావన్నమాట ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇటు సవ ఇటు చివరి ఉంది కదా ఒక టూ ఫింగర్ ఒక త్రీ ఫింగర్స్ తీసుకొని చుట్టుకోండి ఒక త్రీ రౌండ్స్ చుట్టండి చుట్టి అక్కడ అది మనకి ఎండ్ ఉంది కదా సారీ ఫస్ట్ స్టార్టింగ్ మనము ఉంటుంది కదా అది అది లోపలికి వచ్చేలా చూసుకొని మనం ఏం చేయాలి లోపల నుంచి మనం ఇక్కడ సేఫ్టీ పిన్ కూర్చాం కదండి ఆ సేఫ్టీ పిన్ లోపల నుంచి ఆ రింగ్ లోపల నుంచి తీసి మనము ఇటు అటు థ్రెడ్ లోపల నుంచి లాగాలండి చాలా ఈజీ అండి మళ్ళీ అంతేనండి అలా ఒక టెన్ వేసేసుకోవాలి అంటే రౌండ్ మొత్తం దాకా మ్యాక్సిమం మనం చుట్టిన దానికి ఒక టెన్ వస్తాయండి అలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం రింగ్స్ తీసినప్పుడు ఆ రింగ్స్ ఇక మనం ఈ రింగ్ లోపలికి మనము సేఫ్టీ పిన్ తీసుకురాకూడదండి అదే చూడండి అల్లికి వచ్చింది కదా ఆ అల్లిక రింగులో నుంచి తీసుకురావాలండి మనము సేఫ్టీ ఫిన్ని ఇప్పుడు చూడండి నేను తీసుకొస్తాను చూసారా అలా వచ్చింది కదా ఒక రింగ్స్ వచ్చాయి కదా రింగ్స్ ఫామ్ అయ్యాయి కదా రింగ్ పెద్ద రింగ్ పక్కన చిన్న చిన్న రింగ్స్ ఫామ్ అయ్యాయండి ఆ రింగ్స్లో నుంచి మనము దీన్ని తీసుకొస్తాం సేఫ్టీ ఫిన్ని అంతే అండి ఇంక అంతే అల్లుకుంటూ వెళ్ళిపోవడమేనండి చాలా ఈజీ కదండి ఇంకా అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మొత్తం చూడండి ఆ పక్కన రింగ్లో పెడతాం మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ మనం అలా అల్లుకుంటూ వెళ్ళిపోతాం అది ఎప్పుడు కూడా సేఫ్టీ పిన్ ఇటొకటి అటొకటి వస్తాయి కదండీ త్రే ఇవి దాని లోపల నుంచి దాని లోపలికి పంపించాలండి సేఫ్టీ పిన్ ఎందుకంటే అదిగోండి చూశారు కదా గొలుసు కట్ అంటారు చూడండి మనము మామూలుగా కట్టు మనము అల్తే ఎలా అల్తాము అంటే స్టిచ్ చేస్తే ఎలా చేస్తాము అలానే ఇది కోడండి చూడండి అలా పెరుక్కుంటూ వస్తుంది అనమాట అయిపోయింది కదండి మళ్ళీ మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తామంటే మరియు మొత్తం ఒక్కసారే అటాచ్ చేసుకోకుండా ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటే మనకి లోపల నుంచి తీయడానికి సేఫ్టీ పిన్ కానీ అలా అది లాగడానికి కానీ ఈజీగా ఉంటుందండి పొడవు కాకుండా ఉంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొని మళ్ళీ అటాచ్ చేసుకుందాము చూడండి మళ్ళీ అలానే ఫస్ట్ మనం ఎలా అటాచ్ చేసామో అలానే అటాచ్ చేస్తాము మళ్ళీ కంటిన్యూ చేస్తూ వెళ్తామన్నమాట అంతే అండి ఇంకేం లేదు ఓన్లీ నిడిల్ తోటి అటాచ్ చేస్తాము మనము ఇప్పుడు చెప్పుకున్నట్లు సేఫ్టీ ఫిన్ ఆ చివరినేమో సేఫ్టీ ఫిన్ అటాచ్ చేస్తాము సేమ్ అలానే అల్లుకుంటూ వచ్చేయడమే అసలు చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు అక్కడ సేఫ్టీ పిన్ అటాచ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తామండి మీరు క్లాత్ కట్ చేసుకునేటప్పుడు ఒక ఇంచ్ చూసి స్కేల్తో కానీ లేకపోతే మిషన్ టేప్ ఉంటుంది కదా దాంతో కానీ కొలిసి చూసుకుంటే సరిపోతుందండి అటో ఇటోగా అందాదుగా తీసుకోవచ్చు కరెక్ట్గా ఇంతే రావాలనేది ఏమీ ఉండదు చేస్తూ పోతుంటే ఇప్పుడు అర్థమవుతుందండి మన ఇంట్లో ఉండే థింగ్స్ తోటే వా ఇన్ ఐడియాసా అనిపిస్తుంది అసలు ఇంత యూజ్ ఉంటుందా మనము చాలా పడేస్తూ ఉంటాం క్లాస్ కానీ సారీ క్లాత్స్ కానీ పాత బాటిల్స్ కానీ ఇట్లాంటివన్నీ పడేస్తూ ఉంటాం ఇవన్నీ తెలియకముందనమాట తెలిసాక ప్రతిదీ యూజ్ అవుతుంది అనిపిస్తుందండి నేనైతే అన్నీ స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు ఒకప్పుడు అయితే అన్నీ పడేసేదాన్ని అనమాట ఇప్పుడు నాకు అన్ని ఐడియాస్ తెలుస్తుంటే అన్ని పాత చిన్న స్పూన్ ప్లాస్టిక్ స్పూన్తో సహా స్టోర్ చేస్తున్నానండి ఎప్పుడన్నా ఏదైనా ఐడియా వస్తే చేయొచ్చు కదా అనే ఒక ఇదితోటి నేను అన్నీ ఒక మనం ఐస్ క్రీమ్ తిన్న స్పూన్స్ ఉంటాయి కదా అవి కూడా స్టోర్ చేసేస్తున్నానండి చూసారా అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఎంత బాగా వస్తుందో మన హౌస్ వైఫ్కి అయితే ఇట్లాంటి ఐడియాస్ అయితే చాలా యూజ్ఫుల్ అండి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అనకుండా మనం ఖాళీ టైంలో ఇలా చేసుకుంటే మనకి ఇంట్లోకి యూజ్ అవుతుంది ప్లస్ మనకి టైం పాస్ అవుతుందండి నా ఒపీనియన్ అండి అది అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు అసలు బోర్ ఫీలింగే లేదు బిఫోర్కి ఇప్పటికీ ఎంత చేంజ్ అంటే అసలు ప్రతిదీ ఏ వర్క్ చేద్దామా ఏ వర్క్ చేద్దామా ఏ ఐడియా చేద్దామా అనేది ఆలోచన అండి చూడండి ఎంత బాగా ఎంత బాగా వస్తుందో చూడండి మనం అల్లింది ఏం లేదు మనం ఎప్పుడు మనము ఎమింగ్ చేసేటప్పుడు చేస్తాం కదా తోటి అదే అల్లిక కానీ చూడండి పాత క్లాత్స్ చేస్తూ ఉంటే ఎంత అందంగా తయారవుతుందో చూడండి మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనుకోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కంపల్సరీగా కొట్టండి అండి ఎందుకంటే ఏవైనా నోటిఫికేషన్గా వస్తాయండి చూసారా రెడ్ క్లాత్ అయిపోయింది ఇప్పుడు మనము వైట్ అటాచ్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం ఇందాక ఎలా అటాచ్ చేసుకున్నామో అలానే అటాచ్ చేసుకోవచ్చండి చేసుకోవాలండి ఇంకా థ్రెడ్ మార్చాల్సిన పని ఏం లేదండి ఫస్ట్ మనం ఏ థ్రెడ్ తీసుకుంటే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు తీసుకొని మనము స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది అది ఒక పెద్ద మ్యాటర్ కాదండి ఎందుకంటే అది లోపలికి మనం అల్లుతూ ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనమేం మార్చాల్సిన పని లేదండి అలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయడమే ఇటు చివర ఏం చేస్తాం మళ్ళీ సేఫ్టీ పిన్ పెట్టుకుంటాం అనమాట పెట్టేసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తాం పక్క నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తామండి చూస్తున్నారు కదా అలా అల్లుకుంటూ పక్క పక్కనే పక్క పక్కనే అల్లుకుంటూ రావడమే అండి అంతే రౌండ్ అల్లేసానండి నాకు వైట్ క్లాత్స్ అయిపోయినాయి ఇప్పుడు నేను గ్రీన్ మనం చెప్పుకున్నాం కదండి త్రీ కలర్స్ తీసుకున్నాం కదా అవి నేను గ్రీన్ అటాచ్ చేస్తున్నానండి యాక్చువల్లీ రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి వచ్చేసి టాప్స్ అండి ఓన్లీ వైట్ ఒకటి వచ్చేసి ధోతి ప్యాంట్ అండి మూడు తీసుకున్నాను ఏ కలర్స్ ఏ టైప్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు అండి ఏమీ కాదు ఇది బనిన్ క్లాత్ ఇది కాటన్ కదా అనేది ఏమీ ఉండదు అన్నీ అటాచ్ చేసి అల్లేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ మనం అలా అటాచ్ చేశాక దాని పక్క నుంచి మనము సేఫ్టీ పిన్ తీసుకొచ్చేసి సేమ్ అలానే కంటిన్యూ చేస్తామండి దీనికోసం మనం పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదండి అన్నీ ఇంట్లో దొరికేవి కానీ చూడండి ఎంత అందమైన డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందో చూసారా అక్కడ పడేసినప్పుడు పాత క్లాత్స్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ మనం ఇలా ప్రిపేర్ చేసుకొని చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి ఎంత బాగుందో చూసారా కలర్ కాంబినేషన్ కానీ అల్లిక కానీ అల్లేటప్పుడు చాలా ఈజీ అండి కంప్లీట్ అయిపోయా చూస్తే అసలు ఇది ఎలా అల్లారా అని అనుకుంటారండి అంత బాగుంది చూసారా అల్లిక అసలు అది ఈజీ అల్లిక అన్నట్లే లేదు ఇట్లా చూస్తుంటే కానీ చాలా ఈజీ అండి అల్లుకుంటే మళ్ళీ స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి మనం కొనుక్కొచ్చేవి ఏదో కొంచెం వాటర్ పడగానే అలా అలా మొత్తం ఎట్లా అయిపోతుంది మొత్తం తడి తడిగా అయిపోతుంది కానీ ఇది పీలుస్తుందండి మనకి వాటర్ కూడా తొందరగా అసలు చెమ్మ చెమ్మలాగా అట్లా ఉండదండి మనం కొన్నవి పల్చగా ఉంటాయి ప్లస్ పడగానే వాటర్ మళ్ళీ అది మార్చేయాల్సి వస్తుంది దీనికి అంత అవసరం కూడా ఉండదండి చక్కగా వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకోవచ్చు ఎంత వాషింగ్ మిషన్లో వేసా కానీ సారీ వేసినా కానీ మనం ఎలా అల్లామో అలానే అంతే స్ట్రాంగ్గా ఉంటుందండి చూడండి లాస్ట్లో వచ్చేసి మనకి ముడి కూడా వేసుకోవచ్చు ముడి వేస్తే ఊడిపోద్ది అని చెప్పేసి నేను ఆ లాస్ట్లో కొంచెం ముంచేసి దాన్ని మళ్ళీ అటాచ్ చేసేసి స్టిచ్ చేస్తున్నానండి చూసారా డోర్ మ్యాట్ రెడీ అయిపోయిందండి ఇంకా మిగతా థ్రెడ్ ఉంటుంది కదా అది కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో డోర్ మ్యాట్ ఇంతటితో వీడియో కంప్లీట్ అయిందండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ టు గెట్ ఆల్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ బై బాయ్